శ్రీకాకుళం లో గల కాంగ్రెస్ పార్టీ ఇంద్రభవన్ లో విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మూడు జిల్లాల ముఖ్య నాయకులు హాజరై మండల ప్రెసిడెంట్లకు పార్టీని పటిష్టపరిచేందుకు ఏ విధంగా పనిచేయాలో శిక్షణా శిబిరంలో వివరించారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి బూత్ కమిటీని నియమించాలని, ఏదైనా సమస్య వచ్చినట్టయితే వెంటనే పార్టీ తరఫున పాల్గొనాలని మండల గ్రామ స్థాయి నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యకుడు డాక్టర్ సాకే శైలజనాథ్, శ్రీకాకుళం జిల్లా పార్టీ డీసీసీ బొడ్డేపల్లి సత్యవతి, విజయనగరం జిల్లా డీసీసీ ఎస్ రమేష్ కుమార్, ఎచ్చర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింహాద్రి నాయుడు, రాజవర్ధన్, పీటీఆర్ నాయుడు, సతీష్ కుమార్, ఉత్తరాంధ్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకత్వాన మొత్తం నాశనం చేయబడతా ఉంది. ప్రజల ఆస్తుల్ని, ప్రజల హక్కుల్ని హరించి వేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. కొద్దిమంది షావుకారులకి మాత్రం సేవ చేసే ప్రభుత్వంగా బీజేపీ, వాళ్ళకి అంటగాలుతుంది జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గం, దౌర్జన్యం, పోలీసులతో హింస, ఇవన్నింటినీ కూడా పెట్టి పరిపాలన చేసే కార్యక్రమం జీవితం దుర్లభం అవుతా ఉంది. సో ఈ పరిస్థితి ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఈ దుర్మార్గమైన ప్రభుత్వాలని ఏ విధంగా ఎండగట్టాలి.